డైరెక్టర్ లోకేష్ కనగరాజు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనగానే ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ అటు తమిళ సినిమా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ ఖాయమని సంబరాలు చేసుకుంటున్నారు. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. చేసిన సినిమాలు తక్కువే అయినా ఖైదీ సినిమాతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకుని అగ్ర దర్శకుల జాబితాలో చేరాడు. మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలతో మరింత క్రేజ్ పెరిగిపోయింది. విక్రమ్ సినిమాతో అగ్ర హీరో కమల్ హాసన్ కి బాక్సాఫీస్ ను షేక్ చేసే హిట్ నిచ్చి, రోలెక్స్ క్యారెక్టర్ తో హీరో సూర్యని మరో కొత్త కోణంలో చూపించి లోకేష్ కూడా పెద్ద హీరోల లాంటి స్టార్డమ్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దళపతి విజయ్ తో లియో సినిమా చేస్తూనే యూనివర్సల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ తో బ్లాక్ బస్టర్ కొట్టడానికి కథను సిద్ధం చేసుకున్నాడు. ఇదే విషయాన్ని ఇటీవల లోకేష్ కనగరాజ్ తాను ప్రభాస్ తో కలిసి పరిచయబోతున్నానని, ఇది తన కెరీర్ లో అతిపెద్ద చిత్రం అవుతుందని అన్నాడు. ప్రభాస్ తో తన సినిమాపై లోకేష్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. దళపతి విజయ్ తో లియో సినిమా పూర్తి చేసిన తర్వాత స్క్రిప్ట్ పని ప్రారంభిస్తానన్నాడు లోకేష్. ఇక ప్రభాస్ ఆదిపురుష్ తర్వాత నాగస్విన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరో పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ కే షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.